నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీలో రైతు పోరాటాలతో అట్టడుగుపోతోంది. సో బీజేపీకి ఇదేమైనా నెగిటివ్గా మారనుందా? రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో ఆయన ప్రారంభోత్సవంతో బీజేపీకి ఒక రకమైనటువంటి పాజిటివ్ వేబ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రైతు పోరాటాలతో ఇది నెగిటివ్గా మారనుందా? ఒకవేళ ఇది కనుక నెగిటివ్గా మారితే అప్పుడు చంద్రబాబు గారికి డిమాండ్ పెరిగిపోతుందా? దీనికి సంబంధించి నిఘా వర్గాలు ఏం చెప్తున్నాయి? ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు రైతు పోరాటాలతో ఢిల్లీ అట్టడుగుపోతుంది. సో ఇది కొంచెం నెగిటివ్గా మారుతోందని చెప్పేసి అని బీజేపీకి సంబంధించి నిఘా వర్గాలు చెప్తున్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో కంప్లీట్గా ఒక పాజిటివ్ వైబ్లో ఉంది బీజేపీ. మరి ఇప్పుడు ఇది రైతు పోరాటాలతో అది ఏమన్నా నెగిటివ్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఆ నెగిటివ్గా మారితే చంద్రబాబు గారికి డిమాండ్ పెరుగుతోంది, పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా దేశంలో బీజేపీ మళ్ళీ వస్తుంది అనేటువంటి టాక్ వినపడుతుంది. అవును, కేంద్రంలో అయితే. అయితే నేనేమనుకున్నానంటే కష్టం అనిపించింది నాకు. దేశంలో ప్రజల మనసుల్లో బీజేపీ పట్ల అంత సానుకూలత అయితే లేదు. ఎందుకంటే మధ్యతరగతి చాలా వర్రీ అయ్యారు. అవును, అది నిజం. అది మన మధ్యతరగతి కదా, మనం ఏదైతే సఫర్ అవుతున్నామో అలాగని చెప్పేసి సౌత్ ఇండియాలో ఎవరికి కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉండవు. వాళ్ళ నిర్ణయాలు మనకి ఎఫెక్ట్ అవుతాం. మనంతా సెపరేటెడ్ అయ్యి మనంతా నార్త్లో బీజేపీకి ఇప్పుడు బలంగా ఉంటుంది. మతం అనేటువంటి మత్తు డెఫినెట్గా కన్సాలిడేట్ అయ్యి ఉంటారు జనం. కొన్ని నిర్ణయాలు రైతులు ఉద్యమం చేశారు 2021 అప్పుడు. వ్యవసాయ ఉద్యమం కరోనా సమయం, కరోనా వచ్చిన ఆ సమయంలో చాలా పెద్ద ఉద్యమం. రైతులు ఆహారం మొక్కలు మొలిపిస్తే రోడ్ పొలాల్లో మన ఫుడ్ పెట్టడానికి రైతులను అడ్డుకోవడానికి వీళ్ళు మేకులు మొలిపించారు రోడ్ల మీద. పొలాల్లో వాళ్ళు మొక్కలు మొలిపిస్తే వీళ్ళు రోడ్ల మీద మేకులు మొలిపించారు. వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళని ఎవరైతే అదుపు చేయడానికి వచ్చిన జవాన్లు ఉన్నారో వాళ్ళే రైతులతో చేరి నినాదాలు చేశారు. శృతి మించిపోతుంది. ఆ రైతుల ఉద్యమం తీవ్ర స్థాయిలో గెలిపోయింది, అది తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పేసి కొంత కాంప్రమైజ్ అయ్యి ఆ చట్టాల నుంచి వెనక్కి వచ్చారు. వచ్చి కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చలేదని మళ్ళీ మొదలెట్టారు. తిరిగి మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు, మీరు ఇచ్చిన హామీలు అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారు. అవును, కరెక్ట్. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళకి ఇప్పుడే కదా వింటారు. రైతు సంఘాలు అందరూ కూడా టైట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రైతుల కోసం కొన్ని సంస్కరణలు, కొన్ని సూచనలు, కొన్ని ఇది తీసుకొచ్చిన స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చారు. కానీ ఆ రైతులను మాత్రం దుర్మార్గం అడిచేస్తున్నారు అనేటువంటిది ట్రాక్ వెళ్ళిపోయింది ప్రజల్లోకి. అవును, ఎందుకంటే ఇంతకుముందు ఒకటా రెండా మూడు నాలుగు నెలలు వాళ్ళు పొలాలు వదిలేసి ఇళ్ళను వదిలేసి రోడ్ల మీద. అవును, సో అయినా కానీ కేంద్రం సరిగ్గా పట్టించుకోలేదు. వాళ్ళని ఆపలేకపోతున్నారు పోలీసు. ఏ ఒకవేళ వాళ్ళు రాంగ్ హ్యాండ్లింగ్ చేసి రైతులు నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే రైతుని టచ్ చేస్తే దేశం అంతా అట్టుడుకుపోద్ది. అంటే కొన్ని మొండిగా ఆవరిస్తే. కానీ దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాల మీద అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు రేపో మాపో ఒక సాఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత మీద డెఫినెట్గా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న టీడీపీని మనం ఆదరించవచ్చు. టీడీపీ పట్ల మనం సానుకూలంగా మాట్లాడవచ్చు. టీడీపీ బీజేపీ జనసేన పొత్తుని మనం ఆహ్వానించవచ్చు. కానీ బీజేపీ వైఖరిని మనం సమర్థించలేము. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాబట్టి మనం సమర్థిస్తామేమో. కానీ మామూలుగా అయితే బీజేపీ వైఖరి విషయంలో, రైతుల విషయంలో వాళ్ళు వైఖరిని మనం సమర్థించలేం. ఎందుకంటే దీని సానుకూలంగా ముండి పట్టుదలకు పోకూడదు. ఆ విషయంలో, రైతుల విషయంలో సానుకూలంగా ఉభయతారకంగా ఆ చర్చలు ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఆఫ్టర్ ఆల్ మన ప్రజాప్రభుత్వం అండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అండి. ప్రజలే కదా ప్రభుత్వం. ఒక అడుగు వెనక్కేస్తే ఆ ప్రెస్టీజ్ ఏముంది ఇందులో? ఇగోకపోవాల్సిన అవసరం లేదు. కొంతమంది స్వామీజీలు ప్రబోధాలు చేసేవాళ్ళు, రవిశంకర్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రైతుల గురించి ఏం మాట్లాడారో చూడాలి. రైతు గురించి మనం పట్టించుకోవాలి. రైతులు ఏంది, రాజ్యం లేదు, మనకు అన్నం పెడుతున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో రైతులు అనేటువంటి వాళ్ళు దేశం మొత్తం మీద ఒక సెక్షను, మిగతా వాళ్ళందరూ గురించి వీళ్ళు ఇలా పెట్టకూడదు, ఇలా చేయకూడదని రైతులు ఒక పాట అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక పక్కన ఒక సెక్షన్ అంతే,
రెస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది కదా దేశం ఎంత ఇంకానే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రెస్ట్ ఆఫ్ ఆల్కి తిండి పెట్టి దాళ్ళే రైతులు, వాళ్ళతో పాటు వాళ్ళు తింటానే ఒక ముక్క ఒక భాగమే ఒక భాగం మాత్రమే ఆఫ్టర్ ఆల్ అని మీరు అంటున్నారు కదా, వాళ్ళే అందరికీ కూడి పెడుతున్నారు. లేదంటే మీరు టాబ్లెట్ల రూపంలో, విటమిన్ టాబ్లెట్ల రూపంలో వేసుకోవాలి, టాబ్లెట్లు సప్లిమెంట్స్ వేసుకోవాలి, సప్లిమెంట్స్ వేసుకోవాలి. ఎంత వేసుకుంటే కడుపులో ఎంత అయ్యేలాగా ఆకలి రాకుండా వేసుకోవాలి. అప్పుడు మీరు కూర్చుని ప్రవచనాలు చెప్పడానికి, వాకింగ్ చేసి ఉపన్యాసాలు ఇవ్వడానికి ఏముండదు. ఇంకా సాంబార్ ఇడ్లీ కరివేపాకు తీసి పక్కన వేసుకుని తిన్నామంటే కుదరదు. ఇది దుర్మార్గం. మీరు ఇప్పుడు నేను సమర్థిస్తాను, ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీని సమర్థిస్తాను, అన్యాయం చేసిన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద పోరాటంలో వాళ్ళు కలిసి వస్తే వాళ్ళకి మద్దతు ఇవ్వచ్చు మనం. కానీ దేశాన్ని ఈ రైతులకే వ్యతిరేకంగా వ్యవహరిస్తే, అణిచేస్తుంటే వాళ్ళ గురించి ఇతర దేశాల నుంచి పెద్ద పెద్ద పరికరాలు తెప్పించేస్తున్నారంటే వీళ్ళు అణిచేస్తానికి సౌండ్ పెద్దది పెట్టేసి వాళ్ళకి తలప చెవుల నుంచి రక్తం వచ్చేద్దామంట సౌండ్ వినలేక, ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతారు, అలాంటి పెట్టేస్తాను చూస్తున్నారంట. ఎలా వచ్చింది వార్తల్లోనే ఇలాంటివన్నీ ఎలా ఇంతు సహిస్తామండి మనం. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. అంటే అందరికీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఇప్పుడు రైతులు కష్టపడితేనే కదా వెళ్తున్నాయి. నేను వ్యవసాయం చేశాను, నేను రైతు పెట్టినా. రైతు కష్టం ఎలా ఉంటుందో నాకు స్పష్టంగా తెలుసండి. ఎందుకంటే మీరు ఎంతో ఆశతోటి పంట వేస్తారు బాగా పండాలని, దానికి భూమి దున్నిన దగ్గర నుంచి, వరి పంట విషయం చూసుకోండి, భూమి దుక్కి దున్నిన దగ్గర నుంచి వర్షాధారం అయితే ఒక రకం, పంపుల ద్వారా నీళ్లు, మోటార్లు, కరెంటు మోటార్ల ద్వారా నీటి ఆధారం అంటే అదో రకం, చెరువులు కుంటల ద్వారా నదీ జలాల వల్ల ఆధారం అయితే అదో రకం. ఈ ఏ రకమైనా సరే మీరు పంట వేసిన తర్వాత అది ఒక స్థాయికి వచ్చి చీడపీడలు బారిన పడకుండా పంట పండి కోత కట్టేత కుప్పనూర్చి ధాన్యం ఇంటికి తీసుకెళ్ళటం వరకు అదొక మెట్లు అంచెలంచెలుగా అదొక ప్రహసనం. ప్రతిరోజు దినదిన గండం, తుఫానులు, కరువు, నీళ్ళు లేకపోవటం, వర్షం పడకపోవటం, బావిలో నీళ్ళు ఇంకిపోవటం, చెరువులు ఎండిపోవటం, నదీ జలాల నుంచి వచ్చి నీరు కూడా కరువు అవటం, ఇలా అనేక రకాల గండాలు దాటుకుని బయటకు వచ్చి ధాన్యం ఇంటికి చేరిన తర్వాత అది అమ్మటం ఒక సమస్య, అమ్మితే డబ్బులు తీసుకోవడం ఒక సమస్య. అసలు ఇప్పుడు ఈ క్రమంలో నీకు అప్పిచ్చినోడు, లేకపోతే నీ కూలికి పనికొచ్చినోడు నీకు 1 రూపాయి 10 రోజులు ఆగడు కదా పంట పండేది అమ్ముకుని ఇచ్చేదాకా ఆగడం. ఈ లోపల వీళ్ళు పీక్కు తింటారు. వాళ్ళ ఉపాధి, వాళ్ళకి ఏ రోజు కూలీ, దినసరి కూలీలు వాళ్ళకి, ఆ రోజు కూలీ వాళ్ళకి ఇవ్వాలి. ఇతని దగ్గర స్తోమత లేకపోతే అప్పు చేయాలా, అప్పు చేస్తే అప్పులు ఏమని పీక్కు తింటారు. వీళ్ళు ధాన్యం వెంటనే అమ్ముకుని డబ్బులు కట్టడం రాకపోతే, చేతికి రాకపోతే వీళ్ళు అప్పు కట్టలేరు, వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. అంటే గోదావరి ఎత్త లంక మేత ఉంది, లంకలో మేయటానికి గోదావరి ఈదుకుంటే వెళ్ళినట్టు అన్నమాట. చివరికి వచ్చేది ఏమి ఉండదు. కానీ వ్యవసాయం మీద మక్కువ, వ్యవసాయం మీద ప్రేమ, మట్టి వాసనకు అలవాటు పడిన రైతు బిడ్డ అది మానడం. వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఫస్ట్ మీరు సంక్షేమం చేస్తున్నారో, ఫ్రీబీస్ ఇస్తున్నారో, రైతు కూడా చూడాలి. రైతుని కార్పొరేట్ కల్చర్లో తీసుకొచ్చి కన్సాలిడేట్ చేసేసి వాళ్ళందరినీ రైతుని భిక్షగాడి కిందో, కూలివాడి కిందో, పనివాడి కిందో మార్చవద్దు, ఇది వాళ్ళు అడుగుతున్నారు. అవును, అంటే ఇప్పుడు కరెక్టే, రైతు వాళ్ళ డిమాండ్స్ కరెక్టే, కానీ ఈ రైతు పోరాటాలతో బీజేపీ మీద వస్తున్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది సౌత్లో చంద్రబాబు గారికి డిమాండ్ పెరగడానికి అసలు ఏం సంబంధం అంటారు, రిలేషన్ ఏంటి ఫైనల్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ పెరగడానికి కారణం ఏంటంటే భారతదేశంలోనూ ఒక రకమైన అనిశ్చితి ఉంది. ఇప్పుడు సౌత్కి నార్త్కి మధ్య చిన్న డిఫరెన్స్ వచ్చేలా కనపడుతుంది. ఎందుకంటే సౌత్ నుంచి కొన్ని స్వరాలు వినపడుతున్నాయి, ఉత్తర భారతం మమ్మల్ని దెబ్బ తినేస్తుంది, మేము కష్టపడుతున్నాం, మాకు మీరు అన్యాయం చేస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారు అనేటువంటి భావన బలపడుతుంది, విత్తనం పడింది. అదొకటి. రెండు, సహజంగానే ఉత్తర భారతదేశంలో రాముడి రామాలయం నిర్మాణం అయిన తర్వాత, బాలరాముడి ప్రతిష్టాపన అయిన తర్వాత ఒక బజ్ వచ్చింది. కానీ పాలు పొంగేసిన తర్వాత స్టవ్గడేస్తే ఆరిపోద్ది, అలాగే ఆరిపోయింది. మళ్ళీ అది స్టాండర్డ్గా లేదు. ఎందుకంటే రామాలయం కట్టితే బాగుండు, కడితే బాగుండు, కట్టేసిన తర్వాత దాని మీద ఎవరికి ఎమోషన్ ఉండదు, ఇంకా ఒకసారి దండం పెట్టుకు వచ్చేస్తారు అంతే.
మీరు కట్నం చేయబో, ఎప్పుడు కడతాడు, కట్టాలి, కట్టకుండా ఆవిడ అడ్డం పడుతుంటే ఆడ మీద గొడవ పడుతుంది, ఎమోషన్ ఉంటుంది. పూర్తి అయిపోయిన తర్వాత ఏమో, అది అయిపోయిన తర్వాత కరెక్ట్గా టైం చూసి రైతులు కూడా బయటకు వచ్చారు వాళ్ళ డిమాండ్ల కోసం. చెప్పారు కానీ ఇప్పుడు దాకా నెరవేర్చలేదు ఏంటి అని. సో అప్పుడు కూడా చాలా నెలలు సరిగ్గా అసలు ఎంత దారుణం అంటే అంత దారుణంగా. ఇప్పుడు ఎమోషన్ ఎలా ఉంటాయి ఏంటండి, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసిన దాకా ఎంట పడతాడు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లో పడి ఉంటుంది లేదు, ఏమంట కదా ఇంకా ఆ ఎమోషన్ అంత ఉండదు కదా. అలాగే ఇది ఇక్కడ వీళ్ళు పరిస్థితి ఏంటంటే, మోడీ గారు వాళ్ళు వాళ్ళ పరిపాలన విధానం ఎక్కడ వాళ్ళు దాచుకుంటారు, వాళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఉంటున్నారు. కొన్ని విషయాల్లో ప్రజలకు నచ్చినప్పుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు ఉంటున్నాయి వాళ్ళకి. ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చినప్పటికి సౌత్ నుంచి ఒక పర్సనాలిటీ కావాలి వాళ్ళకి. చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తుందని అనిపిస్తుంది. వాళ్ళతో పొత్తులో ఉంటే కొన్ని రెండో మూడు సీట్లు వస్తాయి, ప్రాతినిధ్యం లభిస్తుంది. అలాగే కర్ణాటకలో ప్రాతినిధ్యం ఉంటుంది, టీడీపీతో కలిసి ఉండటం వల్ల తెలంగాణలో కూడా కర్ణాటకలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదన దాంట్లో కొంచెం వాళ్ళకి నష్టం జరిగింది. దాన్ని మేకప్ కారప్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ పోటీ చేస్తే వాళ్ళకి ఇంకా ప్రాతినిధ్యం పెరుగుద్ది. అలాగే ఆంధ్రలో అలాగే ప్రాతినిధ్యం వస్తుంది. తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళ ప్రభావం ఉంటుంది, అక్కడ కూడా కొంచెం సానుకూలంగా ఓటు షేర్ పెరగచ్చు. కాబట్టి ఈయన ఉండటం వల్ల వేరే పార్టీలు కూడా ఈయనకి ఈయన వల్ల ఎన్డీఏలో చేరచ్చు, అందుకని ఎన్డీఏలో చేర్చుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. అలాగే దేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరాడంటే కొంత అందులో పునరాలోచనలో పడి వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా అని కూటమి పెట్టారు కదా, ఆ కూటమి లోకలోకల కింద ఉంది. లేదంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా స్ట్రాంగ్గా ఉండి ఒక్కడే ఎస్టాబ్లిష్ అయిపోతే కనుక ఫినిష్, బీజేపీని ఓడించగలుగుతారు. దేశ ప్రజలు చూస్తున్నారు వీళ్ళకి వ్యతిరేకంగా సరైన కూటమి సరైన పార్టీ వస్తే ఓడిస్తారు, కానీ అక్కడ ఏమీ లేకుండా ఎందుకు ఓడిస్తారు, ఒండి చేతితో తప్పట్లు రావు కదా, ఇది పరిస్థితి. కాబట్టి టీడీపీ కూడా ఏం ఆలోచిస్తుందంటే, ఇక్కడ రాష్ట్రం సర్వనాశం చేసి పెట్టాడు, గోతుల కింద తవ్వేశాడు రాష్ట్రం అంతా, రాజధానిలోనే కాదు రాష్ట్రం అంతా తవ్వేశాడు. కాబట్టి అదంతా బాగు చేసుకోవాలి, గోతులు పూడ్చుకోవాలంటే వీళ్ళతో ఉండాలరా బాబు, లేకపోతే వీళ్ళు అధికారంలోకి వస్తే కనుక వాళ్ళ సహకారాలు కావాలని అనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. కాబట్టి వీళ్ళు వాళ్ళు రమ్మంటున్నారు, వీళ్ళు కూడా వెళ్తారు. ఏమైనా రైతులకు మాత్రం మోడీ గారు ప్రమాదం, ఎందుకంటే నార్త్ బెల్ట్లో రైతులు చాలా పొట్టుదలకు మనలాగా సొత్తు ఊరుకోరు, డేంజర్. అంటే చూసాం ఇంతకుముందు ఎన్ని నెలలు వాళ్ళంతా ఇల్లును వదిలేసి ట్రాక్టర్లతో ఇంట్లో కంప్లీట్గా లివింగ్ అనేది రోడ్డు మీదకి వచ్చేసారు. కరెక్ట్గా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల ముందు ఇవన్నీ వాళ్ళు సరి చేస్తారు, లెవెల్ చేస్తారు, లేదంటే అక్కడ దెబ్బైపోదురు. అవును. సో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో రామాలయం ప్రారంభోత్సవంతో బీజేపీకి మంచి పాజిటివ్నెస్సే ఉంది, పాజిటివ్ వైబే ఉంది. బట్ ఇప్పుడు రైతులు పోరాటాలతో వాళ్ళ డిమాండ్స్తో బయటికి రావడం వల్ల కొంచెం నెగిటివిటీ వచ్చిందని నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. సో దీంతో చంద్రబాబు గారికి డిమాండ్ పెరుగుతుంది అని అంటున్నారు, మరి దీన్ని ఏ విధంగా కేంద్రం ఎదుర్కొంటుంది? సో అసలు ఈ సిచ్యువేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎలా బయటకు వస్తుంది, వ్యతిరేకాలను ఎలా ఎదుర్కోబోతుందని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ శ్రీనివాస్ గారు. నమస్కారం.